Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క ట్వీట్ తో ఎల్లో బ్యాచ్ పరువు తీసిన అంబటి రాయుడు. ఎల్లో బ్యాచ్ పరువు అంతా ఒక్కసారిగా పోయింది. వైసీపీలో చేరిన 10 రోజుల్లోపే అంబటి రాయుడు రాజీనామా చేసేశారు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అంబటి రాజీనామా చేసేశారని చంద్రబాబు అండుకో గోళ మొదలుపెట్టేశారు. దానిని వెంటనే ఎల్లో మీడియా అందుకుంది. ఇటు టీడీపీ అటు ఎల్లో మీడియా కలిసిపోయి ఏకకాలంలో జగన్ పైన ఎంత బురద చల్లాలో అంతా చల్లేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తానని ఆశ చూపించి అంబటిని జగన్ వైసీపీలోకి లాక్కున్నాడంటూ చంద్రబాబు గోలగోలు చేశారు. అంబటి పార్టీలో చేరిన తరువాత గుంటూరు సీటును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆఫర్ చేయగా మనస్తాపం చెందడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు రకరకాల కథనాలు అల్లేసింది. ఎల్లో మీడియా ఛానల్లో అంబటి విషయంలో జగన్కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా డిబేట్లే నడిచాయి. సీన్ కట్ చేస్తే తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తాననే విషయాన్ని అంబటే స్వయంగా ప్రకటించారు. అంబటి ట్వీట్ ప్రకారం T20 టోర్నమెంట్లలో ఆడే ఆటగాళ్లకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి యుఏఈ వేదికగా T20 లీగ్ మొదలవబోతోంది. ఈ టోర్నమెంట్లో అంబటి ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో T20 నిబంధనల ప్రకారమే అంబటి వైసీపీకి రాజీనామా చేసిన విషయం అర్థమవుతోంది. అంబటి రాజీనామా ఎందుకు చేశాడన్న విషయాన్ని ఎల్లో మీడియా ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా జగన్పై బురద చల్లేయడానికి ఉపయోగించుకుంది. అంబటి వైసీపీకి రాజీనామా చేయగానే జగన్ వేధింపులు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు టన్నుల కొద్దీ బురదను చల్లేసింది. అయితే ఇలాంటి నిబంధన ఉన్నప్పుడు అంబటి అసలు వైసీపీలో ఎందుకు చేరాడన్నదే అర్థం కావడం లేదు. ఇదే పద్ధతిలో ఎల్లో మీడియా రేవంత్తో ఇంటర్వ్యూను ప్రచురించింది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత అభినందించడానికి జగన్ కనీసం ఫోన్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించడాన్ని పెద్దగా హైలైట్ చేసింది. అయితే ఇంతకుముందు ఒక ప్రత్యేక కథనంలో రేవంత్ను అభినందించడానికి జగన్ 3 సార్లు ఫోన్ చేస్తే మాట్లాడడానికి రేవంత్ నిరాకరించినట్లు గొప్పగా చెప్పింది. అంటే జగన్ను రేవంత్ లెక్క చేయలేదు అన్న అర్థం వచ్చేటట్లు బిల్డప్ ఇవ్వడానికే అలా చెప్పారు. ఇప్పుడేమో జగన్ తనకు ఫోన్ చేయలేదని అనడాన్ని ప్రముఖంగా అచ్చేశారు. ఇలాంటి బుర్రకు తోచిన కథనాలు అచ్చేస్తున్నందుకే ఎల్లో మీడియా పరువు పోగొట్టుకుంటోంది.